ఆషాఢ మాసం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి ఆషాఢ సారె కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం వైదిక కమిటీ అర్చకులు అమ్మవారికి మొదటి సారె సమర్పించారు. మేళ తాళాల మధ్య పవిత్ర సారెతో దుర్గమ్మను దర్శించుకున్నారు. దుర్గమ్మకు భక్తులు సారెను తీసుకొస్తున్నారు. నేటి నుంచే వారాహి నవరాత్రులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ నెల 15 వరకు అమ్మవారికి పంచవారాహి మంత్రాలతో జపాలు హోమాలు నిర్వహించనున్నారు. ఆషాఢ మాసం చాలా విశేషంగా ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వరులకు విశేషమైనటువంటి పూజాధికారులు నిర్వహిస్తారు. అందులో ముఖ్యంగా సారె సమర్పణ అనేది నెలకాలం జరుగుతుంది. దానికి దేవస్థానం చక్కటి ఏర్పాట్లను చేసింది. అదే ప్రకారంగా ఈరోజు నుంచి వరాహి నవరాత్రులు కూడా ప్రారంభమవుతున్నాయి. ప్రతిరోజు హోమాలు పారాయణలు జరుగుతాయి. చిట్ట చివరిగా 15వ తారీఖున పూర్ణాహుతితో ఈ కార్యక్రమం సంపన్నమవుతుంది. అమ్మ స్వామివారి యొక్క ఆశీస్సులు అందరిపైన మెండుగా ఉండాలని, ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో మంచి వృష్టితో సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రజా సంక్షేమం కోసం నిర్వహించడం జరుగుతోంది. ఈ సంవత్సరం వారాహి నవరాత్రోత్సవాలు ఈరోజు నుంచి దశమి వరకు కూడాను వారాహి నవరాత్రోత్సవాలు చేయడం జరుగుతున్నది. అమ్మవారికి జప హోమాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించడం జరుగుతుంది. దత్తాత్రేయ స్వరూపంగా అమ్మవారు వారాహి అమ్మవారుగా అమ్మవారు ఉద్భవమైంది. అందువల్ల ఈ అమ్మవారిని కనుక మనం ఆరాధిస్తే సర్వశత్రు భయాలు కూడాను నివారణ అవుతాయి, సకల కార్య సిద్ధి కలుగుతుంది.